Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ గారు శరణ శరణు అయ్యన్న పాత్రుడి ఆక్రోశం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్పై విమర్శలు దాడి చేస్తే మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్కి కోపం వచ్చింది. టీఆర్ఎస్పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనమని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కోపం వచ్చింది. ఏపీలో ఉన్న పరిస్థితులపై మోదీ ఎందుకు స్పందించలేదంటూ నిలదీస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దోపిడీని మోదీ అడ్డుకోవాలన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయాలను మోదీ పట్టించుకోవాలని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు ప్రభుత్వంపై రకరకాల కేసులు వేశారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఎప్పుడూ వారు కేంద్రానికి ఫిర్యాదు చేయడం కానీ రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనడం కానీ చేయలేదు. తాజాగా అయ్యన్న పాత్రుడు మాత్రం మరో అడుగు ముందుకేసి మోదీజీని శరణ కోరారు. ఏపీలో ఇంత జరుగుతున్నా మోదీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రధాని సభకు స్థానిక ఎంపీ రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఏపీలో ఉందని, ప్రధాని దానిని అడ్డుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు అయ్యన్న. పక్క రాష్ట్రంలో భారీ దోపిడీ జరుగుతూ ఉంటే ప్రధాని ప్రశ్నించారని, ఏపీలో దోపిడీని ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కనీసం రాష్ట్ర బీజేపీ నాయకులైనా మోదీకి ఏపీ పరిస్థితులు తెలియజేయాలని సూచించారు. ఆ మేరకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు అయ్యన్న. తన ఇంటి ప్రహారీ గోడ కూల్చేసిన తర్వాత పెద్దగా మీడియాలో కనపడని అయ్యన్న తాజాగా ఓ వీడియో మెసేజ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. గోడ కూల్చేసిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి తనకు సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలని చెప్పారు అయ్యన్న. ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, అమ్మఒడిలో అవకతవకలు జరుగుతున్నాయని, ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కావడం లేదని, నాడు నేడు అవినీతమయంగా మారిందని విమర్శించారు. ఫైనల్గా ఏపీ వ్యవహారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, వైసీపీని నిలువరించాలని శరణ్ కోరారు.